గుండెలను పిండేసే హృదయ విషాదకరమైన దృశ్యము సంఘటన ఇది. ప్రపంచమంతా కరోనా రోగముతో విలవిల్లలాడుతూ ప్రతి కుటుంబములో పెద్ద దిక్కును కోల్పోయిన వారు ఆవేదన, ఆ యొక్క మరణ మృదంగం చేసిన ఆ కన్నీటి గాథను చూస్తుంటుంటే దుఃఖము ఆగదు. ఇద్దరు కుమారులు ఆ తండ్రికి అల్లారు ముద్దుగా చూసుకున్న ఆ తండ్రి ఎన్నో కష్టాలు పడి కుమారులకు కష్టాలు లేకుండా పెంచిన ఆ తండ్రి, కలలో కూడా మా తండ్రి ఈ రీతిగా చచ్చిపోతాడు, చనిపోతాడు కరోనాతో అని ఎన్నడూ కూడా ఊహించలేదు. కానీ ఆ కన్న తండ్రి చనిపోవడము ఒకెత్తైతే, ఆ సమాధి కార్యక్రమాలు తమ చేతులతోనే తమ తండ్రి యొక్క మృతదేహాన్ని పాతి పెడతామని కలలో కూడా ఊహించలేదు ఆ కుటుంబం. కానీ డాడీ, ఐ లవ్ యూ డాడీ, ఐ మిస్ యూ డాడీ అని ఏడుస్తూ డాడీ ఒక్కసారైనా మాట్లాడు, డాడీ డాడీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని ఆ కుమారులు, కరోనా రోగముతో బాధపడుతున్న తన కుమారులు ఆ తండ్రిని ఇంట్లో పెట్టుకొని చంటి పిల్లలాగా చూసుకున్నారు. కానీ చివరికి కరోనా మహమ్మారి ఆ తండ్రిని వదిలిపెట్టలేదు. ఆ తమ్ముళ్ళు, ఆ కుమారులు విలవిలలాడుతున్నారు, దేవా నా తండ్రిని చేర్చుకున్నావు, నా తండ్రిని చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు అంటున్నారు. కానీ దేవా నీవెందుకు నా తండ్రిని తీసుకెళ్ళావు అని ఒక్క మారు కూడా దేవుని ప్రశ్నించడం లేదండి. ఏ సేవకుడు లేడు, ఏ పాస్టర్ లేడు, ఏ బంధువు లేడండి పూడ్చడానికి, సమాధి చేయడానికి, ప్రార్థించడానికి, సహాయం చేయడానికి, గోతి తవ్వడానికి. ఒక్కసారి ఆలోచన చెయ్యి, ఈ రాత్రే ఈ రోజే నీకు మరణము సంప్రాప్తమైతే, దేవుడు నిన్ను పిలుచుకుంటే ఈ ధైర్యము నీకున్నదా, ఇలాంటి గుండె ధైర్యం నీకున్నదా, నాకున్నదా, ఒక్కసారి ప్రశ్న వేసుకో. దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థించు, దేవా నేను ఏ రోజు పిలిచినా సిద్ధమే అని నిరీక్షణ నీకుందా, ఒకవేళ చనిపోతే పరలోకంలో ఏసయ్యని చూస్తాననే నిరీక్షణ నీకుందా, ఒక్కసారి ఆలోచించు. ఈ యొక్క సోదరుల కోసం ప్రార్థించండి, అనేక మంది ఈ రీతిగా బాధపడుతూ ఉన్నారు. Hehehehe